అండ్ ఇప్పటివరకు మనం ఇమ్యూనిటీ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది అలాగే ఆయుర్వేద పరంగా పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది ఏ విధంగా లోపిస్తూ ఉంటుంది ఏ విధంగా ఉండాలనేది మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా పెద్దవారిలో చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఈవెన్ పెద్దవారిలో కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో వాళ్ళు ఏ విధంగా అంటే డెవలప్ చేసుకోవాలి ఇమ్యూనిటీని పెంచుకోవాలంటారు ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకుంటూ ఉండాలంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి వచ్చిన దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి ఓకే అంటే సరైన పద్ధతుల్లో ఆహారపు అలవాట్లు కానీ తర్వాత లివింగ్ స్టైల్స్ కానీ తర్వాత బయట ఉన్న అట్మాస్ఫియర్ కండిషన్స్ని బట్టి కూడా మార్పు చేసుకుంటూ రావాలి అంటే ఇప్పుడు యాక్చువల్ ఫుడ్ విషయంలో అనుకోండి షడ్రసాలు తినాలంటారు అంటే మధురామ్ల లవణ తిక్త తిక్త కషాయాలు అంటే అన్ని రసాలు మనం తింటే అంటే దానికి సంబంధించిన అంటే ఇప్పుడు పులుపు తిప్పి ఉప్పు లైక్ ఉగాది పచ్చడి ఉంది కదా అలాంటిది తినాలి తింటేనే బాడీలోకి కావాల్సిన వస్తుంది అంతేగాని ఒకే విధంగా ఎప్పుడు నేను స్వీట్ తింటాను తర్వాత లేకపోతే నేను ఎప్పుడు కొంచెం కష్టం అలా అలా ఎప్పుడు చేయకూడదు తర్వాత రెగ్యులర్ గా ప్యాటర్న్ అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి అంటే ఎప్పుడు ఆకలిస్తుంది ఎప్పుడు తినాలి తర్వాత ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెగవాలి అనేది ఆలోచించుకోవాలి అలా చేసుకుంటా వస్తే చిన్నప్పటి నుంచి వచ్చిన కాపాడుకున్న దాన్ని మనం చేసుకో మనం దాన్ని అప్ చేసుకోవచ్చు అలా ఉండేది ఒకటి అవుతే తర్వాత సడన్ గా ఆన్సెట్ గా ఏర్పడతా ఉంటుంది ఇమ్యూనిటీ ఎఫెక్ట్స్ అంటే లైక్ ఇప్పుడు వైరసెస్ రావటము అది వచ్చినప్పుడు ఏంటంటే బాడీలో ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ ఇమ్యూనిటీకి మనం ఏం చేయలేము బాడీలో వచ్చిన లక్షణాలను బట్టి మనం దాన్ని గమనించుకుంటా ఉండాలి అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి ఫీవర్ సంబంధించి మనము వేసుకున్నాం అనుకోండి గా ఆ వైరస్ అవన్నీ తగ్గిపోతా ఉంటాయి అట్లా హెడ్ ఎక్ ఉంది అనుకోండి హెడ్ ఎక్ వాడుకోవటం తర్వాత తర్వాత కాఫు కోల్డ్ అలాంటివి ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించింది అలా మనము లేకపోయినప్పుడు దాన్ని రీగైన్ చేసుకుంటా ఉండాలి